అలాకం వరంతులై బా ఔస్బిల్లామని షేతాని రజీం బిస్మిల్లా రెహమాని రహిం ఖురాన్లోని ఎనభై ఆరవ సుర అల్ తారిఖ్ పదిహేడు వాక్యాలు ఆకాశం సాక్షిగా రాత్రి చీకటిలో ప్రస్ఫుటమయ్యేదాని సాక్షిగా రాత్రిపూట ప్రస్ఫుటమయ్యేదేమిటో నీకు తెలుసా అది ప్రకాశించే నక్షత్రం తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు తనను కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి ఇక మానవుడు తాను దేంతో పుట్టించబడ్డాడో చూసుకోవాలి అతను ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డాడు అది వెన్నెముక ఛాతి భాగం మధ్య నుండి వెలువడుతుంది నిజంగా ఆయన అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కలిగి ఉన్నాడు అతన్ని తిరిగి రప్పించుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాడు ఆ రోజు లోగుట్టులన్నీ రట్టై పలికించబడతాయి అప్పుడు అతనికంటూ ఏ అధికార బలము ఉండదు ఏ సహాయకుడు ఉండడు వర్షం గల ఆకాశం సాక్షిగా బీటల వారే భూమి సాక్షిగా నిజంగా ఇది ఈ కురాన్ నిర్ణాయకమైన వాక్కు ఇదేదో ఆషామాష విషయం కాదు వీళ్ళు ఈ అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను కాబట్టి ఓ ప్రవక్త నువ్వు అవిశ్వాసులకు కాస్త విడుపుని ఇవ్వు పాటు వారిని వదిలిపెట్టు